హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన, ఫ్యూయల్ స్టేషన్ లో ఉన్న టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈరోజు లక్కీగా ఎండ అయితే రాలేదు, ఇంకా ఎండ లేదు, మొత్తం క్లౌడ్స్ తోటి కప్పుకపోయింది. మరి ఎండ రాదు కావచ్చు. ఇంకో లాస్ట్ నైట్ ఈ పెట్రోల్ బంక్ లో స్టే చేసుకుంటే చాలంగా ఉంది, ఎవ్వరు లేరు. నైట్ యాక్చువల్గా బంద్ చేసి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్న, పెట్రోల్ బంక్ నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఫస్ట్ మనం కేవ్ విజిట్ చేస్తాం. ఇక్కడ ఒక కేవ్ ఉంది, ముంగట్నే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లైన్గా ఒక 3-4 వాటర్ఫాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో. ఈరోజు అయితే అవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చలో మరి బయలుదేరదాం. ఆల్రెడీ ముఖం కడుక్కున్నా అండ్ వాష్రూమ్ వెళ్ళేసి వచ్చిన, మంచిగా ఉన్నాయి వాష్రూమ్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా దారిలోనే ఎక్కడైనా మంచి న్యాచురల్ పూల్స్ కనబడతాయి, స్నానం చేయాలా. చలో లెట్స్ గో. ఇంకో థింగ్ కూడా పెండింగ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ చేయాలా. నేను ఆపుకొని మంచి లొకేషన్ చూసి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇక్కడ నుంచి 2.7 కిలోమీటర్ ఉంది, 1 కిలోమీటర్ కాదు 2.7. అయితే ఏమైందంటే నైట్ పెట్రోల్ బంక్లో అతని మేనేజర్ పర్మిషన్ అడిగి పెట్టుకున్నాక పెట్టుకోమన్నాడు, అంతా ఆల్ గుడ్ అయిపోయింది. సడన్గా మేనేజర్ ఇంకా పెద్ద మేనేజర్ వచ్చి మే పెట్రోల్ బంక్ని ప్రమోట్ చేయంట. నాకు అర్థం కాలేదు, పెట్రోల్ బంక్లను ప్రమోట్ చేసేది అవి ఆల్రెడీ హై డిమాండ్ కదా, లేదో ఒక వీడియో చేయన్నాడు. నాకు అర్థం కాలేదు సార్ అన్న. ఇట్లా మిగతా వచ్చేటోళ్ళందరికీ చెప్పు, ఇట్లా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోమని. నువ్వు ఎన్ని చెప్పకున్నా సరే వాళ్ళు కొట్టించుకుంటారు పెట్రోల్, లేకపోతే నేను గొప్ప తెలుసా రైట్ మళ్ళీ పన్ను. యాక్చువల్గా ఈ కేవ్ వచ్చేసి 9:30 ఓపెన్. సో ఈ గ్యాప్లో 1 అవర్ టైంలో మనం అయితే బ్రేక్ఫాస్ట్ కానీ ఇచ్చేసిన అండ్ స్నానం కూడా చేసేసిన. ఇక్కడనే చాలా ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. ఎలా అంటే మౌంటైన్స్ నుంచి వాటర్ వస్తాయి కదా, సీదా పైప్ పెట్టి వదిలేస్తారు చిన్న చిన్న వాటర్ ఫాల్స్. సూపర్గా స్నానం చేయొచ్చు అసలు. చలో వన్స్ కేవ్ దగ్గర రీచ్ అవ్వగానే చూపిస్తా కేవ్ ఎలా ఉంటుందని. 2 కిలోమీటర్లు కంకర రాళ్ళ పైన నడుపుకుంటూ వచ్చినాక ఫైనల్గా అయితే లొకేషన్కి రీచ్ అయిపోతాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది తెలుసా, చూడండి బాగుంది కదా వ్యూ. కంప్లీట్గా కొండ పైన. లైక్ ఈ కేవ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మౌంటైన్ ఉంటుంది కదా, ఆ మౌంటైన్ మధ్యలోకి వెళ్ళిపోతామంట, లోపల నుంచి దారి ఉంటుంది. సో అట్లా అట్లా లోపలికి వెళ్ళిపోతాం. చలో పార్కింగ్కి ఫుల్ స్పేస్ ఉంది. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఫర్ అడల్ట్స్. కొంచెం వాక్ చేయాలా. అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ బిల్లా నీడ పార్క్ చేసినోడండి. అప్పుడే స్టార్ట్ అయింది, జనాలు వస్తున్నారు ఉచ్చల విడిగా. అర్వా కేవ్స్ అంటారు. ఇక్కడ చూద్దాం, స్టోరీ ఉంది యాక్చువల్లీ, స్టోరీ చూడండి. ఇంకా టేకింగ్ యూ ఇన్ టు ద బెల్లీ ఆఫ్ ద మౌంటైన్ అంటే మౌంటైన్ కడుపు దగ్గరికి తీసుకుపోతుంది అని అర్థం. అండ్ కంటిన్యూస్ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ద వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్. ఇంకా ఏమేమి ఉంటాయంటే కేవ్ వాక్వే వ్యూ పాయింట్, రగ్ ట్రైల్, గైడ్ మ్యాప్. టీకే రూట్ మ్యాప్ చూడండి. ఇక్కడ నుంచి 57 బ్రిడ్జ్. ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా జనాలు ఉంటారు, అదేందో ఏమో. టైం ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది, ఇది ఓపెన్ కూడా 9:30. బేసిక్గా ఎట్లా అంటే 9:30 ఓపెన్ అని చెప్తారు కానీ 8:00 నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకో మరి, ఇంకోసేపు అయితే ఇంక ఇక్కడ బతకలేం, నడవడానికి కూడా జాగుండదంట. అంత స్పెషల్గా ఉంది లోపల నాకే తెలియదు, నడుస్తున్నా. చాలా చూద్దాం. టికెట్ కౌంటరు అడల్ట్కి 50, చిల్డ్రన్కి 10, డాక్యుమెంటరీకి 5,000, ఫిల్మ్ షూటింగ్కి 10,000 సరిపోయింది. చలో టికెట్ పర్చేస్ చేసి వెళ్తాం. టికెట్ అయితే పర్చేస్ చేసినాం,
₹50 ఇంక వెళ్ళిపోదాం లోపలికి. చల్లగా ఉంది లోపల, అయితే కేవ్ లోపల. ఎంజాయ్ ద వాక్, లిజన్ టు ద ఇన్సెక్ట్స్, బర్డ్స్, నేచర్. ఇంకా నేను చెప్పినా కదా, లైక్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ కొండలో పైప్ పెట్టేస్తారు, డైరెక్ట్ ఆ పైప్ నుంచి వాటర్ ఫ్లో అయితే వచ్చేస్తుంది. తాగొచ్చు, స్నానం చేయొచ్చు, మొత్తం ఇక అన్ని రకాల పనులు చేయబడును. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, ఇక్కడ చూసిరా, ఇది ఇంకో మార్గం, ట్రైల్ టు కేవ్, రగ్గడ్. ఏందో ప్లీజ్ వాక్ టు కేవ్. రగ్గడ్ అంటే ఏందో మరి నాకు అర్థం తెలియదు. స్టెప్స్ ఉన్నాయి, కొండపైకి ఎక్కుతుంది. ఇది నార్మల్ ట్రైల్, నార్మల్ కేవ్కు దారి. గూగుల్ మ్యాప్లో చూస్తే ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అని ఉంటుంది, ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తా. అన్నీ వాటర్ ఫాల్సే, లైక్ కార్నర్ పొంటి. ఇంకో ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ యాక్చువల్ వాటర్ ఫాల్స్ ఉంది. ఇది 3x జూము అండ్ ఇది 10x. బాబో, ఎంత హైట్ నుంచి పడుతుంది కదా. ఆ వ్యూ కూడా మామూలుగా లేదనుకోండి. బాగుంది, చలో కేవ్కి వెళ్ళిపోదాం, అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వాక్వే ఎంత డేంజర్ ఉంది తెలుసా, కొండ ఎడ్జ్కు చూడండి, చిన్నగా అటు ఇటు జారిన వెళ్ళిపోవడే ఇక కైలాసానికి. ఇంకో కేవ్ చూడండి, దీన్ని క్లోజ్ చేసిర్రు. అమ్మా బాబు, ఏ వాటర్ ఉన్నాయి కింద చూసిరా, వాటర్ ఎడికించి వస్తాయి అంటారు కదా, మౌంటైన్స్ నుంచి వాటర్ అన్నీ పీల్చుకుంటాయి అన్నమాట, కిందికి జారిపోతాయి. ఇక ఇక్కడ కూడా ఐ థింక్ ఇటే పోవాలి కావచ్చు మనం ముందు నుంచి. లైక్ తెలుగు, అచ్చమైన తెలుగు చెప్పాలంటే ఈ కొండలో నుంచి వాటర్ ఊరుతాయి అన్నమాట, ఊరి అట్లా పోతాయి. వచ్చేసినాం అనుకుంటా, థ్యాంక్ గాడ్ వచ్చేసినాం రా నాయన. వే టు కేవ్ ఇక్కడ ఉంది, అండ్ అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. పదండి వెళ్దాం. వావ్, సౌండ్ వినండి, నేను లైట్ పెడతా. అమ్మని అమ్మ, మళ్ళీ ఉంది కేవ్. మొత్తం వాటరే. ఇక ఆ వాటర్ ఎడికించి వస్తున్నాయి, వెళ్ళిపోదు సీరియస్లీ. ఒరు నాయన, నేను ఒక్కనే ఉన్నారా రే, ఎవరు కనబడరు రా. ఇక మరి నిజంగా క్రేజీ కదా, మొక్కలేముందో చెప్పిన కదా. లైక్ ఇప్పుడు మౌంటైన్ కడుపు దగ్గరికి పోతాం అంటారు కదా, ఇప్పుడు కొండ లోపల ఉన్నాం మనం. నేనే అరిచింది. మస్తు ఉంది, మస్తు అంటే మస్తు. ఇదంతా వీళ్ళు ఎస్కవేట్ చేసిందే. వాటర్ చూడండి, అమ్మ బాబోయ్, ఏడ పడతాడు బొక్కలోనే. ఉర్రి బాబురే, వద్దురా భయం అవుతుందా.
ఫ్రీజింగ్ వాటర్ అనుకోండి, ఫ్రీజ్ అయిపోతాయి వాటర్. Guys, look at this. చిన్న చిన్న బ్లాక్ కలర్ చూడండి. అండ్ ఇంకోటి తెలుసా, ఈ స్టోన్ స్పెషాలిటీ షైన్ అవుతుంది అన్నమాట, చమక్ చమక్ అంటది. అబ్జర్వ్ చేయండి, బ్యూటిఫుల్, ఎంత మంచి షైన్ అవుతుంది. కానీ లైట్ వేయాలా? బాపురే, గోల్డ్ కలర్ షైనింగ్ ఇస్తుంది. అంతే ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇదే కేవ్ గొప్పతనం. వాటర్ ఎగ్జిట్ దారి ఇటు ఇటు నుంచి వెళ్ళి ఇంతకుముందు చూపించిన వాటర్ ఫాల్స్ పెద్దది, ఆడ జాయిన్ అవుతుంది అన్నమాట. ఆ నుంచి వాటర్ వెళ్ళిపోతాయి బయటికి. ఎగ్జిట్ స్ట్రీమ్ ఎట్లుందంటే వేరే లోకంలో పోయినట్టుంది. మొత్తం గుహ లోపల చీకటి చీకటి. చల్ల ఇంక వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టాప్ కంటిన్యూస్గా ఒక 4 వాటర్ఫాల్స్ ఉంటాయి ఒకటే లైన్లో. సో ఈరోజు అయితే అది ఎక్స్ప్లోర్ చేద్దాం. మీన్ వైల్ మధ్యలో ఎక్కడ నాపుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిందాం. ఓకే, చల్ల లెట్స్కో. ఆల్ ఆఫ్ ఎ సడన్ వెదర్ మొత్తం చేంజ్ అయింది. నేను కూడా మంచిగా పడుకొని లేచిన. వెదర్ చూడండి, క్లౌడ్ చూడండి, ఎండ వచ్చినట్టు వచ్చింది. మళ్ళీ ఏమైందో సడన్గా మొత్తం మారిపోయింది. ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే మనము ఫ్రూట్ వాటర్ఫాల్స్ అనే ప్లేస్ దగ్గర ఉన్నాం. PRUT అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా. చాలా వాటర్ఫాల్స్ చూద్దామని వచ్చినండే. అండ్ యాజ్ ఇట్ ఈస్ అన్నిటిలాగానే దీనికి కూడా ఎంట్రీ ఉంది. అడల్ట్ 50 రూపీస్ అంట. అండ్ డూస్ అండ్ డోన్స్ రాసి వాళ్ళ భాషలో, మన భాషలో కాదు. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది, నడవాలి. వాటర్ తక్కువ ఉన్నట్టుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. టికెట్ పర్చేస్ చేద్దాం. థ్యాంక్ యూ. టికెట్ పర్చేస్ చేసిన. నిజంగా చెప్తున్నా కదా, మొన్న ట్రెక్ చేసినాం కదా, ఈరోజు వీడియో రిలీజ్ చేసిన, వాటి పెయిన్స్ ఇంకా తగ్గలేదు. అండ్ మిగతా 5 రోజులకు కూడా ఆల్మోస్ట్ కొంచెం జ్వరం వచ్చినట్టు ఉందంట. ఎందుకంటే రెగ్యులర్గా ట్రెక్స్ చేయం కదా, చేయక చేయక ఆల్ ఆఫ్ సడన్ చేసేసరికి దూలు తిరిపోయింది అనుకోండి. అమ్మా, రేపు ఎడి పోయలేదు, రేపు మళ్ళీ కంప్లీట్ రెస్ట్ తీసుకోవడమే. సాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చిరపుంజి ఏరియా కదా, ఈ ఏరియాలో జెండు బాంబు దొరకలేదు నాకు. జెండు బాంబు పెట్టుకుందాం అంటే జెండు బాంబు దొరకలేదు, కష్టంగా ఉంది. ఇక నొప్పులు న్యాచురల్గా తగ్గాల్సిందే. మనం అది పెట్టి ఇది పెట్టి తగ్గిస్తే తగ్గేలా లేవు. ఇది చూడండి, ఒక్కొక్క స్టెప్ దిగుతుంటే కలక్ కలక్కమంటున్నాయి కాళ్ళల్లో. వీళ్ళు ఇన్నే ఉందనుకుని వచ్చారు, కన్నా చాలా దూరం రిటర్న్ వెళ్ళిపోతారు అనుకుంటా నాకు తెలిసినంతవరకు. బాగుందిరా, మీ పనే బాగుంది, అందరు ఒక్కొక్క జంట వేసుకొని తిరుగుతారు. వాటర్ చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయో. వేటు న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అండ్ వాళ్ళ భాషలు ఏమో రాశారు. సో మన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పోదాం, వాటర్ఫాల్స్ కట్టుకోవాలి వచ్చు. యాక్చువల్గా ప్లేస్కి మధ్యాహ్నమే రావాలా, కానీ నాకు లెగ్ పెయిన్స్ వల్ల డ్రాప్ అయిన ఉండే. సౌండ్ చూడండి,
భయంకరమైన సౌండ్ వస్తుంది. ఫాల్స్ అయితే రీచ్ అయిపోయినాం, చూపించాలా? లిటరలీ ఇది మిడిల్ ఆఫ్ ద జంగల్, నో వేర్. ఎందుకంటే చుట్టూ చూడండి, మొత్తం అడవి, ఎవరు లేరు కూడా. అంటే కొందరు ఉన్నారు పక్కన స్నానం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్తాయి వాటర్. యాక్చువల్గా నడుచుకుంటూ అలానే వెళ్ళొచ్చు, కానీ అది లాంగ్ వే ప్రాసెస్. న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్ ముంగటనే ఉన్నాయి, చలో ముంగటికి వెళ్ళి స్నానం చేద్దాం. న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్కి దారి ఇటు, ఇటు నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. ఎట్లా పోయారు అంత ఫాస్ట్గా? సో ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్ అంటారు వీటిని. అబ్బో కాళ్ళు సపోర్ట్ చేస్తే చిన్న బంగారు ఎగరొచ్చు, కానీ సపోర్ట్ చేయట్లేవే. రైట్, చూపిస్తా వచ్చేసినాయి. సో ఇక్కడ ఏంటంటే హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు జనాలు. ఇవే న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్, దారి ఇటు నుంచి ఉంది. వచ్చేసినాము. ఇది బాగుంది ఆ ప్లేస్, ప్రైవేట్. వాటర్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు లిటరల్లీ బ్లూయిష్ కలర్ వాటర్ చల్ల ఉన్నాయా, చూద్దాం. బో ఘోరంగా చల్ల ఉన్నాయి, చూడడానికి డెప్త్ అనిపించవు కానీ చూడండి. అమ్మా అసలు డెప్త్ ఉంది. ఆడ మంచిగా మునిగిపోతుంది అంత డెప్త్ ఉంది. డే టైంలో అది ఫుల్ ఉంటుంది, ఫుల్ బిజీ. ఘోరంగా చల్లవునే రీడ్ అయితే ఇవన్నీ న్యాచురల్లీ ఫామ్డ్ అన్నమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే పాకురు పాకురు కూడా లేదు వాటర్ చూడని, నేల జారట్లేదు. నేను ఏ ఫిల్టర్ వాడతలేను, ఏం వాడతలేను. లైట్ బ్లూయిష్ కలర్. ఇంక ఇట్లా పోవచ్చు, ఇట్లా పడి పోవచ్చు, మంచి మంచి పూల్స్ వస్తాయి. కానీ చీకటి అయింది కదా, ఇప్పుడు ఎవరు రారు కూడా, క్లోజింగ్ టైం. చల్ వాటర్ ఫాల్స్ ఏదైతుందో ఇక్కడ నుంచి పడతాయి కదా వాటర్, అక్కడ నుంచి వ్యూ కనబడుతుంది. బట్ దానికి వెళ్ళాలంటే ఇట్లా చుట్టూ దిగాలన్నమాట. ఇప్పుడు దిగాయని తోపుకోలేదు, చీకటి అయింది. సో లెట్స్ గో. అమ్మా ఈ స్పాట్కి రేపు కూడా రావచ్చు, రేపు కూడా వచ్చి స్నానం చేయొచ్చు. స్పాట్ ఉందా లేదా చూద్దామని వచ్చిన ఉంది. ఓ నైస్ ప్లేస్, వావ్ సన్సెట్. కానీ పైనుంచే వ్యూ కనబడుతుంది వాటర్ ఫాల్స్ది, చూపిస్తా చూడండి. ఇదే వ్యూ, ఆ నుంచి వాడే వాటర్. ఇట్లా ఇప్పుడు వాటర్ తక్కువనే కాబట్టి ఫ్లో ఎక్కువ లేదు, లేకుంటేనా పెద్దగా ఇట్లా పెద్దగా వస్తుంది ఫాల్, మస్తు ఉంటుంది. ఇది దారి. ఈరోజు స్కై మాత్రం చాలా బాగుంది.
యాక్చువల్ వాటర్ ఫాల్స్కి దారి ఇటు ఇటు, ఓకేనా? దారి ఇటు, స్విమ్మింగ్ పూల్కి ఏమో ఇటు. మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం, చీకటి అయిపోయింది. లెగ్స్ పెయిన్ వల్ల పడుకుని ఉండే, సో లేచేసరికి సాయంత్రం అయింది, అందుకే కిందికి పోతలేము. ఈరోజు ఓన్లీ 2 ప్లేసెస్ కవర్ చేసినాం, ఇది కూడా ఫుల్గా వేయలేదు, బట్ ఓకే చూసినాం చాలు. ఆ ప్లేస్ నుంచి వచ్చేసిన అండ్ వెతకంగా వెతకంగా ఒక పెట్రోల్ బంక్ అయితే దొరికింది. ఈ ప్లేస్లో బయట స్టే చేయడం కొంచెం రిస్కీ అనిపిస్తుంది, ఎందుకంటే సిమ్మ చీకటి, ఇల్లులు లేవు, ఏం లేవు, జస్ట్ షాప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ రేపు ఏం ప్లాన్స్ లేవు, నేనైతే ఎటు పోవాలనుకోవట్లేదు. ఫస్ట్ కాళ్ళ నొప్పి తగ్గాల, ఎందుకంటే ఈరోజు చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి కానీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా, ఎందుకంటే లెగ్స్ పెయిన్ వల్ల మొన్న ట్రెక్ చేసినందుకు. అంతే, చలో మరి, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ గాయ్స్.